नेल्लूर रूरल नियोजकवर्ग नुंचि वैसीपी तरफ आदाल प्रभाकर रेड्डी इंचार्जिगा नियमिंचडंतो कोटम रेड्डी श्रीधर रेड्डी अध्यायं वैसीपीलो मुगिस्तुन्नट्ले कोटम रेड्डी सामान्य कार्यकर्ता नुंचि रेंडु सार्लु एम्मेल्ये कावडानिकि वैसीपीये कारणमु वैसीपी की नेल्लूरुलो ఒక వంక ఆయన మద్దతుగా ఉన్నప్పటికి ఆయన పెరుగుదల అసాధారణ పెరుగుదలకు వైసీపీ కారణమని జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వాదాలే కారణమని గుర్తించాలి. కోటమరెడ్డి మంత్రి పదవి మీద ఆశ ఉంది, కానీ రెండుసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి మంత్రి పదవి ఆశించడం కొంచెం అత్యాశ అవుతుంది. నిజానికి సామాజిక సమీకరణాలను వాటిని దృష్టిలో పెట్టుకొని మంత్రి వర్గాన్ని నిర్మిస్తారు. అలాగే నెల్లూరులో వైసీపీ పూర్తి స్వీప్ ఉన్నప్పటికీ అక్కడ ఉండే సామాజిక సమీకరణల ఆధారంగా కత్తి మీద సాములాగా మంత్రి పదవులు ఇవ్వటము పదవులు ఇవ్వటం కేటాయించడం వల్లనే వరుసగా నెల్లూరు దాదాపు 10-12 సంవత్సరాలుగా వైసీపీకి పెట్టని కోటగా ఉంది. ఆ కోటను బీటలు వార్చడానికి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వారి ప్రయత్నం ఫలించిందా లేక ఫలించినట్లు భ్రమ కల్పిస్తున్నదా అన్న విషయము 2024 ఎన్నికల్లో తేలుతుంది. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం కోటమ్ రెడ్డి ఉదంతం టీకప్పులో తుఫానులాగా పక్కకు జరిగిపోతుందని ఆనం రామనారాయణ రెడ్డి కోటమ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీపై తిరుగుబాటు చేయటము లేకపోతే అసమ్మతి గళాలు వినిపించడము ఏదో నెల్లూరు ప్రాంతంలో రెడ్లు పునరేకీకరణ అవుతున్నారని రాయలసీమ ప్రాంతంలో పునరేకీకరణకు ప్రయత్నం చేస్తున్నారని కొందరు విశ్లేషకులు అతిగా స్పందిస్తున్నారు. ఇదంతా టీకప్పులో తుఫాను మాదిరిగా తేలిపోతుందని సమీప భవిష్యత్తులోనే తేలుతుంది. ఇప్పుడు తేలకపోయినా మీడియాలో విపరీత ప్రచారం చేసిన 2024 ఎన్నికల తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి కోటమ్ శ్రీధర్ రెడ్డి 10,000 ఓట్లు మించి సంపాదించలేని వండర్స్గా మిగిలిపోతారు. వారు టీడీపీలో చేరితే ఇంకా కొన్ని ఎక్కువ ఓట్లు రావచ్చేమో, కానీ ఓటమి మాత్రం తథ్యమని అందరూ గమనించాల్సిన పరిస్థితి వస్తుంది. మార్క్ మై వర్డ్స్, దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కోటమ్ రెడ్డికి మంత్రి పదవి మీద ఆశ ఉంది, ఆయన కొంచెం అత్యాశాపరుడు, అతిగా ఆశించే అత్యాశాపరుడైన మగవాడికి భవిష్యత్తు లేదని మనకి సినిమా డైలాగర్ కూడా ఉంది కదా. మేకపాటి కుటుంబం మీద ద్వేషం ఉంది, వైసీపీకి పునాది లాంటి మేకపాటి కుటుంబం మీద ద్వేషం ఉంటే కోటమ్ రెడ్డి ఆయనకి నష్టమే, కానీ పార్టీకి కానీ మేకపాటి కుటుంబం కానీ ఏమీ జరగదనే విషయం ఆయన అర్థం చేసుకోవాలి. తనకు కాదని అనిల్ కుమార్కు మంత్రి పదవి వచ్చిందనే కోపం కూడా ఉన్నదన్న మాటని కూడా నిజమే. భవిష్యత్తులో మంత్రి పదవి దక్కకపోవచ్చని ఆందోళన ఆలోచన ఉంది. ఒక వంక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మరో వంక నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, మరో వంక అనిల్ కుమార్ యాదవ్, ఇంకా వేరే వేరే కాకాణి గోవర్ధన్, ఇలాంటి ఉద్దండుల మధ్య తనకు పార్టీలో ఉంటే మంత్రి పదవి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదని శ్రీధర్ రెడ్డికి బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డిని శ్రీధర్ రెడ్డి కలిసినప్పుడు కూడా నీకు 2024లో ఎమ్మెల్యే పదవి ఇస్తాను కానీ మంత్రి పదవిని వాగ్దానం చేయలేనని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే మళ్ళీ ఇంకోసారి ఇప్పటికే 2 సార్లు చేసిన 3వ సారి మంత్రి ఎమ్మెల్యే అయితే ఏం ఉపయోగం, మంత్రి పదవి లభించినా లేకపోతే నెల్లూరు మీద ఏకఛత్రాధిపత్యం అంటే టీడీపీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డమ్మీ అయిపోయాడు కాబట్టి బీసీ నాయకులు ఎదగట్లేదు కాబట్టి బీసీలో నాయకులు కొందరు వైసీపీ వైపు వెళ్ళిపోవటం, రెడ్డిలో ప్రముఖ నాయకులు కూడా వెళ్ళిపోవటం వల్ల తాను టీడీపీలో ప్రవేశిస్తే లేకపోతే జనసేనలో ప్రవేశిస్తే లేకపోతే బీజేపీలో ప్రవేశిస్తే తనకేమన్నా పార్టీ మీద జిల్లాల మీద పూర్తి ఆధిపత్యం లభిస్తుందన్న ఆశ కూడా శ్రీధర్ రెడ్డికి ఉన్నట్లుంది. ఆశ మంచిదే, అత్యాశ మాత్రం ప్రమాదకరం. అంటే ఉన్నది ఉంచుకున్నది పోయే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో మంత్రి పదవి దక్కకపోవచ్చని ఆందోళన ఆలోచన ఉంది. ఇక్కడే చంద్రబాబు ఎరకు కోటమ్ రెడ్డి చిక్కాడని చెప్తున్నారు. బాబు గారి మేనేజ్మెంట్ స్కిల్స్కు లొంగిపోయాడు, ఆ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి బెర్త్ మాట్లాడుకున్నాడు.
జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తూ కోవర్ట్ ఆపరేషన్కు సిద్ధపడ్డాడు. నిజానికి ఆయన్ను పసిగట్టి ముఖ్యమంత్రిని అప్రమత్తం చేయటంలో ఎస్ఐపి స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో విజయవంతం కాలేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే అందరికీ తెలుస్తూనే ఉంది, క్రమక్రమంగా ఆయన దూరం అవుతాడు అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే రాజకీయ పరిశీలకులు కూడా ఈ అంశాన్ని గుర్తించే ఉంటారు. ఎస్ఐబి ఫెయిల్యూర్ అని చెప్పడం కొంచెం తొందరపాటు అవుతుంది. ఇక అప్పటి నుంచే వ్యక్తిగత పరపతి పెంచుకోవడానికి కోటమిరెడ్డి ఆసక్తి కనపరిచాడు. నేను నా కార్యకర్త పేరుతో నెల్లూరు రూరల్లో గడప గడప వెళ్లే కార్యక్రమాన్ని రూపొందించారు. అంటే గడప గడపకు పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని కాకుండా తాను సొంత గొంతు వినిపించాలని నేను నా కార్యకర్త పేరుతో నెల్లూరు రూరల్లో గడప గడప వెళ్లే కార్యక్రమాన్ని రూపొందించాడు. ఇందులో ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి సంబంధం లేకుండా కోటమిరెడ్డి పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి ఆందోళనకారులు తిరుపతికి చేపట్టిన పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని చేరిన సమయంలో కోటమిరెడ్డి మద్దతు పలికాడు. దానికి మానవత్వం అనే ముసుగు వేశాడు. అప్పటి నుంచి ఆయన అనుమానితుల లిస్టులో చేరాడు. ఇలా ఒక్కొక్కటిగా చంద్రబాబు అభిమానాన్ని చూరగొనేందుకు కోటమిరెడ్డికి నడక సాగుతూ వచ్చింది. ఆయన అసలు 2019 ఎన్నికల్లోనే నెల్లూరు అర్బన్లో అనిల్ కుమార్ యాదవ్ను ఓడించడానికి ప్రత్యర్థి వద్ద కొంత ఆర్థిక సహాయం పొందాడని ఆయనకు ఎరవేశారని కూడా అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో వాస్తవం ఉందా అని అనుమానాలు ఇప్పుడు ఎవరికైనా కలుగుతాయి. అంటే ఆయన అవతల ఉన్నది నారాయణ ఇన్స్టిట్యూషన్స్ అధినేత నారాయణ వద్ద ఈ ఆర్థిక సహాయం తీసుకున్నాడన్న ప్రచారం జరిగింది. అది ఇప్పుడు నిజమైన ఉన్నమన్న అనుమానం వస్తున్నది. ఇటీవల నియోజకవర్గంలో ఎలాంటి పనులు కావటం లేదని బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అధికారులపై ఆగ్రహాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెడుతూ వచ్చారు. నిధుల కొరత ఉన్న మాట నిజమే. ఒక్క ఈయన నియోజకవర్గంలోనే నిధులు బిల్లులు పెండింగ్లో ఉండటం కాదు, దాదాపు చాలా నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న ఏకైక ఫిర్యాదు బిల్లుల పెండింగ్. కార్యకర్తలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఎలా నెట్టుకొస్తారో చూడాలి జగన్మోహన్ రెడ్డి. పెన్షనర్ల జాబితాలో అనర్హులను గుర్తించి వారికి నోటీసులు ఇస్తున్నప్పుడు కోటమిరెడ్డి దాన్ని ఒక పెద్ద సమస్య చేశాడు. తన నియోజకవర్గంలో వందలాది మంది పేర్లను తొలగిస్తున్నానని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక్కరి పేరు తొలగించినా ఊరుకునేది లేదని ప్రజల వద్దకు ఎలా వెళ్ళగలం అంటూ మీడియాకు ఎక్కాడు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా అనర్హులైన పెన్షన్లు తొలగించడము, అర్హులను చేర్చడము, వైట్ రేషన్ కార్డు తొలగించడము, మళ్ళీ చేర్చడం, ఇదంతా ఒక తతంగంలా జరుగుతుందన్న విషయము శ్రీధర్ రెడ్డికి తెలియంది కాదు. అలాగే వైసీపీ వచ్చిన తర్వాత పెన్షనర్ మొత్తాన్ని పెంచడమే కాకుండా పెన్షనర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరగటం కోటమిరెడ్డి లాంటి తెలివిపరుడికి అర్థం కాని విషయం కాదు. కాకపోతే ఏదో ఒక ఇష్యూ చేయాలి కాబట్టి ప్రజలకు, తను ప్రజలకు చాలా చేరువుగా ఉన్నాను, కార్యకర్తలకు చేరువుగా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి కంటే తాను ఎక్కువ ప్రజా సమూహక శక్తి ఉన్నదని నిరూపించుకోవడానికి ఆయన ఇలాంటి ప్రచారం చేసుకున్నాడు. ఈ ప్రచారాలన్నీ సీఎంఓ కార్యాలయం పరిశీలనలో లేదని, వారి దృష్టిలోకి వెళ్ళలేదని భావించలేము. ఖచ్చితంగా ఈ వ్యవహారాలన్నీ సీఎంఓ దృష్టికి వెళుతూనే ఉన్నాయి. మసీదు నిర్మాణానికి సీఎం హామీ ఇచ్చిన ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ నిధులు ఇవ్వలేదని ఆరోపణలు చేస్తూ కోటమిరెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే వైసీపీ అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటమిరెడ్డిది మిత్ర వైరుధ్యంగా భావించారు. ఆయన బుజ్జగించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. కోటమిరెడ్డి మాత్రం అప్పటికే చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్ళిపోయారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణతో పూర్తిగా పార్టీని వదిలి టీడీపీలో చేరేందుకు స్వేచ్ఛ వేసుకున్నాడు. అది ఆయనకి పార్టీ మారటానికి స్వేచ్ఛ ఉంది, కానీ పార్టీని డ్యామేజ్ చేసి వీలున్నంత వరకు, అంటే RRR డ్యామేజ్ చేస్తున్నట్లుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు చదువు పార్టీకి డ్యామేజ్ చేయించి పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లున్నది. అంటే జనసేన టీడీపీ పొత్తు ఎలాగా కలుస్తుంది కాబట్టి తప్పకుండా తాను మంచి పోటీ ఇవ్వగలనని కోటమిరెడ్డి భావిస్తున్నట్లుంది. కానీ ఇక్కడ ఈ సందర్భంగా కొన్ని అంశాలను గుర్తు చేసుకోవాల్సింది. రెండవసారి ఎమ్మెల్యే గెలిచిన కోటమిరెడ్డి ఈ మధ్య మంత్రి పదవి రాలేదని
టీవీ ఛానల్స్ ముందు కోటమరెడ్డి బోరు మన అనటం చాలా విడ్డూరంగా ఉంది. మరి అదే నెల్లూరు జిల్లాలో ఉప ఎన్నికల్లో కలుపుకొని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటువంటి బేలతనాన్ని ప్రదర్శించలేదు. 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పదవి రాని రెడ్లు అనేక మంది నెల్లూరు జిల్లాలో ఉన్నారు, ఇతర జిల్లాల్లో కూడా ఉన్నారు. కొత్తమ సింహాలు పేర్ని నాని కొడాలి నాని లాంటి వారికి కూడా ఇతరులకు అవకాశం కల్పించాలని మంత్రి పదవి మరోసారి ఇవ్వలేదు. వారు సదుద్దేశంతో అర్థం చేసుకున్నారు. 2024 ఎన్నికల తర్వాత పార్టీ మళ్ళీ తిరిగి పదవిలోకి వచ్చినప్పుడు తమకు కీలక పదవులు లభిస్తాయన్న విశ్వాసం వారిలో ఉన్నది. వారు ఏడవలేదు, కొదమ సింహాల్లా పోరాడుతూనే ఉన్నారు. టీడీపీ జనసేన ప్రచారాన్ని తమకు చేతనైనట్టు తిప్పి కొడుతున్నారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కోటమరెడ్డికి జగన్ గొప్ప మనసుతో టికెట్ ఇచ్చాడు. నా తల్లిదండ్రుల తర్వాత నాకు రాజకీయ జన్మనిచ్చిన జగన్ దేవుడు అన్నాడు. ప్రాణం ఉన్నంత వరకు జగన్తోనే ఉంటానని కూడా వీరోచిత ప్రకటన చేశాడు. అతి వినయం ధూర్త లక్షణం అనే సామెతను ఆయన రుజువు చేశాడు. ఆనం బ్రదర్స్ని చేర్చుకొని కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు బాబు. ఆనం వివేక చనిపోయాడు. ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాడు. కొంచెమన్నా విశ్వాసం లేకుండా ఆనం రామనారాయణ రెడ్డి తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టుకోవటానికి ఆ టీడీపీ వైపు అడుగులు వేస్తున్నాడు. వైసీపీ నుంచి బాబు కొనుక్కున్న 20 మంది ఎమ్మెల్యేల పరిస్థితి చూసా కూడా వెన్నుపోటు నాయుడిని ఎలా నమ్ముతున్నారో అర్థం కాదు. ఆనం రామనారాయణ రెడ్డి కానీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ అలాగా 23 మందిలో ఒకరు తప్ప మిగిలిన ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికలేదు. కొద్ది రోజులు మంత్రి పదవిని అనుభవించి తర్వాత రాజకీయ జీవితాలకు సమాధి కట్టేసుకున్నారు. ఈ వాస్తవాలన్నీ గమనించుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకునే వాళ్ళందరూ భవిష్యత్తు అంధకార బంధరం అవుతుంది. తాత్కాలికంగా ఏదో కొంత ఎలాగ అంటే తమ అనుమానిత లిస్టులోకి వచ్చాం కాబట్టి తమకు టికెట్ కూడా ఇవ్వకపోతే తమ గతి ఏమిటి, ముందుగానే మేల్కొంటే ఏమైనా ఉపయోగం ఉంటుందని కొంతమంది అతిగా స్పందించి పార్టీలు మారవచ్చు. కానీ వైసీపీ రాజకీయ చదరంగంలో పావులు చాలా వేగంగా కదుపుతుందన్న విషయాన్ని గుర్తించాలి. ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎంత చురుకైన రాజకీయవేత్తో మరోసారి రుజువైంది.